దాకా బిత్తిరో లగం కాలే లగం కాలే అన్నారు కదా, ప్రియదర్శి అంత కొడుకున్నాను నాకు. అవును చూస్తారా ఒకసారి ఓ హీరో అంత ఒరే పెద్దోడా ఇక రారా ఉరికిరా. ఇగో సత్యన్న కొడుకు బిత్తిరోని కొడుకుని చూస్తే బిత్తిరిపోతారు. హెడ్ లైన్స్ చూసుకోండి బిత్తిరిపోతారు బిత్తిరిపోతారు ఇవే హెడ్ లైన్స్. మరి రెండో కొడుకుని చూస్తే సత్తిరిపోతారు. ఈడే బిత్తిరి కొడుకు ఎక్కువనే ఉన్నాడు. బిత్తిరి కొడుకు అయింది కదా, ఇప్పుడు సత్తిరి కొడుకుని కూడా పిలిచి. సత్తి కొడుకు చిన్నోడా రండి. మన బిత్తిరి సత్తి ఇప్పటి వరకు పెళ్లి కాలేదన్న మాటే గాని ఇవాళ మొత్తానికి బయట పెట్టేసరికి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు బయటకు వస్తున్నారు. ఇక చూడు ఇగో ఇద్దరికి మా కారుకి అద్దాలు ఉంటాయో లేవో గానీ మా ఫోరలకి ఇద్దరికి అద్దాలు ఉన్నాయి. వైపర్లు కూడా పెట్టుకో మంచిగా. ఏడా ఇంకా ముచ్చటగా మన ఆడబిడ్డ అట్లాంటి అని పుస్తకాలు చూసి చూసి అట్లా కాలేరాలు. ఫేస్బుక్ లు ఎక్కువ చూస్తారు. ఫేస్బుక్ లే బాగా చూసి చూసి అవి ఎక్కువ చూసి చూసి కళ్ళు ఖరాబ్ అయినాయి. ఇది ఎక్కువ చేస్తాడు అటువంటి పని. ఇక ఫేస్బుక్ లు చూడకుండా పుస్తకాలు మాత్రమే చూసే నీ కూతుర్ని పిలు. దా 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 మానస దా. ఇక అయిపోయింది మొత్తం చూపెడుతుర్రో దేవుడు. నా ఫ్యామిలీ మొత్తం తెలిసిపోతుందిరా నాయన. లేకపోతే నాకు పెళ్లి కాలే పెళ్లి కాలే అని తిరుగుతావు నువ్వు. ఒక మొత్తం నా ఇంటి గుట్టు అంత బాజాలు రేసినావు. ఇంత గుట్టు బయట పెట్టిన తర్వాత నీ పెండ్లమ్మి కూడా పిలిస్తే బాగుంటది కదా సత్తి. నా పెద్ద బిడ్డ మానస నాయన తెత్తున్నది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నది ఫిర్జీ కాలేజీలా. కానీ లెక్కలలో ఫాస్టే. నేను ఎక్కాలి లెక్కలు నేర్చుకోలేను. నా బిడ్డ అంత ఫాస్ట్ ఉన్నది నాకు రానిదంతా మా బిడ్డకు వచ్చేస్తున్నది. నీ బిడ్డలు బాగా చదువుతున్నారని వాళ్ళ కళ్ళ చోట్ల చెప్తున్నారు. పిల్లల కాడికే జాలితం పెళ్ళాల కాడికి కొద్దిగా. పెళ్ళాలంటావేంటి పెళ్ళాలు నీకు ఓన్లీ వన్ పెళ్ళం పిలవవా అక్క నీకు తెలియదు. గో పిలు మా పుష్ప రా పుష్ప. ముందే చెప్పుకున్నారు అయితే మీరు రా పుష్ప పిలిస్తేనే కానీ వచ్చేలా లేదు పిలు. పుష్పం ఎప్పుడో అయిపోయింది అక్క ఆమె వచ్చినాక నన్నెవరు చూస్తాడు అక్క. అర్ధ కిలో మేకప్ వేసుకొని వచ్చింది అక్క. మరి మొగుడు హీరో అవుతుంటే ఆ మాత్రం మేకప్ వేయకూడదా ఏంది? ఏమన్నా తక్కువ 30 తులాల బంగారం ఇప్పించినా కూడా నాకేమి ఇప్పించినావు అంటది అక్క. నువ్వు ఆమెకి ఏమి ఇప్పించినా ఇప్పించకపోయినా నీ బామ్మర్తికి మాత్రం మంచిగా చూసుకో సరే. పెద్ద పెద్దోళ్ళకి అక్కడ ఉన్నారే దండం అక్కడ పెట్టు. ఇదన్నమాట మన బిత్తిరి సత్తి ఫ్యామిలీ. ఇంతమంది ఉన్నారా? ఇంతమంది అంటే ఒకటే ఫెన్ల ముగ్గురు పిల్లలు అన్నాను. ఇంతమంది అంటే ముగ్గురు ఫెన్లాలు ఒక పిల్ల కాదు. నేను ఇంతకాలం పెళ్లి కలదంటే నమ్మేశా. నేను మా వాళ్ళందరూ నమ్మేశారు ఇంతకాలం. షాక్ అవుతారు షాక్ అవుతారు షాక్ అవుతారు. చేసినావు కదా అక్క. ఇగో ఇంత మందిని పిలిచిన తర్వాత పుష్పను కూడా పిలిచాక నువ్వు ఒక్కళ్ళని స్టేజ్ మీదకి పిలవకపోతే అలుగుతారు. కోడలు వచ్చాక అత్త రాకపోతే ఎట్లా సత్తి అమ్మని పిలు. అవును ఈమె మూతి దిఫుతుంది. మా అమ్మ రాగానే ఈమె మూతి దిఫుతుంది. మీ అమ్మ కూడా ఇంటికి వెళ్ళాక పిలిచినావులే నన్ను పిలిచినావా నువ్వు? అసలు నీ పెండ్లమ్మని మాత్రమే పిలిచావు. ఎందుకు వచ్చినావు అంటే రా అమ్మ రా రండమ్మ రండి. మా అమ్మ యాదమ్మ మా నాయన నరసింహులు కానీ కీర్తిశేషులు అయ్యండి ఆయన లేడు. ఓకే అందుకోసానికి అమ్మ ఒకతే వచ్చింది. కానీ సత్తి ఇంత కష్టపడి ఈ స్టేజ్ వరకు నువ్వు రీచ్ అయ్యావు. ఇంత ఫ్యామిలీ సపోర్ట్ కూడా నీకుంది. తుపాకీ రాముడు సినిమా మంచి హిట్ అవ్వాలి సత్తి. ఆల్ ది బెస్ట్. నా ఫైసలా నెరవేర్చని అనుకున్నావు? కారణం నా ఫైసలా ఇక్కడనే పోతున్నాయి. ఇంత ఏ మేకప్ లేదు ఏం లేదు నాచురల్ బ్యూటీ చూడు. మా అమ్మ కళ్ళగుడ్లు అట్లా అచ్చం మా అమ్మ లెక్కనే ఉన్నాయి కదా. ఊకో ఏమన్నారు ఊకో అరుగుల మీద గఫాలు కొట్టిందంటే ఎవరు మాట్లాడరు మా అమ్మతోని. ఆ టైమింగే అరుగుల మీద నేను అమ్మ ఫేమస్. టీవీలల్లా సినిమాలల్లా నేను ఫేమస్.